యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నా. రోమిల్కి రాసిన పత్రికకి ఆహ్వానిస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 14:12. సో దెన్ ఈచ్ ఆఫ్ అస్ విల్ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. మనలో ప్రతి ఒక్కరము దేవునికి మన వ్యక్తిగత లెక్కని అప్పచెప్తాం. అయితే ఈ లేఖనాన్ని ఇతర లేఖనాలతో సమతుల్యంగా ఎప్పుడైతే చదువుతామో, కాపరులు వారు వారి కింద ఉంటున్న వారందరి గురించి దేవుడికి లెక్క చెప్పాలని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, కయ్యేలుని దేవుడు అడుగుతా వచ్చాడు, నీ సహోదరుడిని ఏబెలెక్కడా? కనుక ప్రభు మనల్ని కూడా లెక్క అడిగేవాడు కాదు. దేని గురించి లెక్క అని అంటే, కేవలం నీ వ్యక్తిగత జీవితమే కాదు, కానీ దేవుడు నీకు అప్పగించిన పనిని గురించి కూడా లెక్క అడిగేవాడిగా ఉంటున్నాడు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లెక్క మనం ఎప్పుడైతే చెబుతామో, దీనిపై మన యొక్క బహుమానాలు, మన యొక్క నిత్య స్థితి చాలా ప్రభావితమైపోతుంది. కనుక ఈ విషయాలని మనం బహు జాగ్రత్తగా చూసుకుంటా ముందుకు వెళ్ళాలి. మనం ఎప్పుడైతే లెక్క అప్పు చెబుతూ ఉంటున్నామో, మనము దేవుడు ప్రతి ఒక్కటి మనకిచ్చాడు, ఆ ప్రతి దానికి లెక్క ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాల్సిందే. లెక్క చెప్పాల్సిన ప్రతి దానిని దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఆయన తిరిగి వచ్చే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎందుకు అని అంటే, ఆయన 1:5, 3, 2, 1 ఇచ్చినప్పుడు ఆయన దూరదేశం వెళ్ళి మరలా వచ్చి తన లెక్కలు కూర్చొని చూసుకునేను. అంటే ఈరోజు ప్రభునికి ఇచ్చిన ప్రతి దానికి ఒక లెక్కలు ఉంది. ఏది అధికంగా నీ దగ్గరికి ఊరికే రాలేదు, ఆయన నిర్ణయించి దాని మోతాదుని ఆయన నిర్ణయించి ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా నీకెంత కావాలో, నీకెంత అవసరం అక్కడి వరకు తీసుకొని వచ్చి నీకు ఇచ్చాడు. కనుక ఏది నీది కాదు, ఆయన ఇచ్చిన ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతాడు. జీవానికి లెక్క అడుగుతాడు. ఆఖరికి ఒకవేళ కనుక అయోగ్యమైన మాట మాట్లాడితే, అయోగ్యమైన మాటకి కూడా మనం దేవునికి లెక్క చెప్ప బద్దలమై ఉంటున్నాం. ఈనాడు ఆ లెక్క చెప్పే విషయమును మనం పూర్తిగా మర్చిపోయాము. మనం లెక్క అప్పచెప్పాలి అనే ఆ భయము పూర్తిగా వదిలి వెళ్ళిపోతా వచ్చింది. అందుకే మన జీవితాలు ఎంతో భయంకరంగా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎప్పుడైతే ఆయన వైపు చూసి, ప్రభా నేను తీర్పు తీర్చను కానీ నాకు నేనే లెక్క చెప్పాలా, లెక్కకి నేను సిద్ధంగా లేను అనే గ్రహింపులోనికి వస్తామో, మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయో. యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు, నా వల్ల కాదు న్యాయంగా బతకడం అని చేతులు ఎత్తేస్తే, ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని, ఆయన సుగుణాలని, ఆయన రక్షణని, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉంటున్న గుణగణాలన్నింటినీ తీసుకొని ఆయన మనపై ఆపాదిస్తాడు. దాన్ని బట్టి మనం ఆయన న్యాయ తీర్పులో నిలబడగలం తప్ప మన బట్టి కాదు. ఏనాటికైనా ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన కృపని బట్టి, ఆయన సిలువ కార్యమును బట్టి, దాన్ని బట్టే మనం అక్కడ కూడా ఇక్కడ నిలబడగలం. దాని మీదే మనము చనిపోయేటప్పుడు ఆ విశ్వాసంలోనే నిలబడగలం. చివరికి నిత్యత్వంలో మనం ప్రభు ఏట వెళ్ళి నిలబడినప్పుడు కూడా ఆ నిలకడ మీదనే నిలబడతాము. ఏంటి అని అంటే, ఆయన నా లెక్క అడుగుతాడు, నేను ఆయన కృప మీద నిలబడుతున్నాను. ఏది నా సొత్తు కాదు, ఏది నాది కాదు, ప్రతీదీ ఆయనదే. ఆయన ఒక బహుమానం ఇచ్చాడంటే, ఈనాటి ప్రపంచంలో ఎవరైనా బహుమానం ఇచ్చారంటే నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళకి అనవసరము. కానీ ఆయన ఒక బహుమానం ఇచ్చాడంటే, ఆయన ఒక వరం ఇచ్చాడంటే, ఆయన ఒక పని ఇచ్చాడు అని అంటే దాని లెక్క ఖచ్చితంగా కూడా అడుగుతాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు చనిపోకముందు చాలా ధైర్యంగా చెప్పగలుగుతా వచ్చాడు, నేను నా ఆకాశంలో కలిగిన దర్శనమునకు అవిధేయుడును కాను, మంచి పోరాటం పోరాడేది, విశ్వాసం కాపాడుకుని నా పరుగును తుడముట్టిచ్చాడు. అంటే దేవుడు తనకిచ్చిన ప్రతి దాన్ని ఆరంభ దినం అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు తన్ని దర్శించిన ఆ దర్శనము నుంచి ఏమేమైతే దేవుడు పొడుగు జీవితంలో ఇస్తా వచ్చాడు, వాటిలన్నిటి విషయంలో లెక్క చెప్పడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి కదా. ఈనాడు మనము మనకి గతమును మర్చిపోయి ఏదో ఇప్పుడు అయిపోతే చాలనుకుంటున్నాంగా. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఆయన ప్రణాళికలు, ఆయన పెట్టుబడులు అన్నిటికీ లెక్క చెప్పవలసిన వారమే. చాలా అప్రమత్తంగా జీవించాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు. మా జీవితాల్లో ఎంతైనా దేవ అప్రమత్తంగా జీవించి మేము ఎవరిని తీర్పు తీర్చుకున్నట్లు సహాయపడుతున్నాం. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.